దేశంలో రాజకీయంగా వివాదాస్పదంగా మారినటువంటి వక్ఫ్ బోర్డు చట్ట సవరణకు సంబంధించినటువంటి అంశాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి నివేదిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఒక సమస్యకు సంబంధించి సుదీర్ఘమైనటువంటి చర్చకి శాశ్వతమైనటువంటి పరిష్కారానికి ఒక ప్రాతిపదిక ఏర్పాటైనట్లుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో ఏదో రకంగా తను అనుకున్నటువంటిది సాధించడం, చట్టానికి సంబంధించినటువంటి సవరణలు చేయడంలో ఎన్డీఏ ప్రభుత్వం చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది, కానీ అత్యంత వివాదాస్పదంగా మారుతుంది అనేటటువంటి ఉద్దేశం కావచ్చు, లేదంటే రాజకీయంగా ఏకాభిప్రాయం సాధించడం కావచ్చు, లేదంటే సుదీర్ఘకాలంలో దీని పరిణామాలు పర్యవసానాలు దేశం మీద ప్రభావం చూపుతాయి అనేటటువంటి ఒక దీర్ఘదృష్టితో కూడినటువంటి ఆలోచన కావచ్చు. ఏదేమైనప్పటికీ ఈ చట్టాన్ని అంటే వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి చట్ట సవరణ అంశాన్ని అత్యున్నత స్థాయిలో జాయింట్ పార్లమెంటరీ కమిటీకి నివేదించాలని నిర్ణయం తీసుకుంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ అంటే అటు రాజ్యసభలోను ఇటు లోక్సభలోను ఆయా పార్టీలకు ఉన్నటువంటి సభ్యుల సంఖ్యని దృష్టిలో పెట్టుకుంటూ ఉన్నత స్థాయిలో కూలంకషంగా అంతర్గతంగా చర్చించి దానిపైన మళ్ళీ లోక్సభకి రాజ్యసభకి నివేదికనిచ్చేటటువంటి ఒక సంయుక్త పార్లమెంటరీ సమావేశాలకు సంబంధించినటువంటి ఉన్నత స్థాయి కమిటీగా చెప్పాలి. 21 మంది సభ్యులతో కూడినటువంటి ఈ కమిటీలో రాజ్యసభ సభ్యులు, అదే సమయంలో లోక్సభ సభ్యులు ఉంటారు. మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దాదాపు 4 సభ్యుల్ని ఇందులో నియమించారు. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విజయసాయి రెడ్డి, తెలంగాణకు చెంది చూస్తే కనుక డికే అరుణ, అదే సమయంలో ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, ఈ 4 తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇంకా 17 మంది ఇతర రాష్ట్రాల నుంచి వివిధ రాజకీయ పక్షాల నుంచి సభ్యులుగా ఉన్నారు. అసలు ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఇంత కీలకమైన నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? వక్ఫ్ బోర్డు యొక్క బాధ్యతలు, అసలు ఆశయాలు ఏంటి? వక్ఫ్ బోర్డు రాజకీయంగా ఎందుకు వివాదాస్పదం అవుతుంది? వక్ఫ్ బోర్డుకు ఉండేటటువంటి పరిధులు, అధికారాలు, పరిమితులు ఏంటి? అదే సమయంలో ఇతర మతాలు అంటే హిందూ మతం కావచ్చు, క్రిస్టియన్ మతం కావచ్చు, బౌద్ధ మతం కావచ్చు, ఇతర జైన మతం కావచ్చు, ఇతర మతాలకు సంబంధించినటువంటి ధార్మిక సంస్థలకు ఉండేటటువంటి అధికారాలు లేదంటే పరిధులు ఏంటి? ఈ వక్ఫ్ బోర్డుకు ఉండేటటువంటి పరిధులు ఏంటి? దీనికి వాటికి అంటే ఇతర మత సంస్థలకి, ఈ మత సంస్థ అయినటువంటి వక్ఫ్ బోర్డుకు ఉండేటటువంటి వ్యత్యాసాలు లేదంటే భేదాలు, తేడాలు ఏంటి? ప్రభుత్వ అధికార పరిధులు ఏముంటాయి? బోర్డు అధికార పరిధులు ఏముంటాయి? ఇలా రకరకాలైనటువంటి అంశాల మీద చర్చ అయితే దేశంలో నడుస్తుంది. ముఖ్యంగా దేశంలో చూస్తే కనుక వక్ఫ్ బోర్డు అనేది ఒక విస్తృతమైనటువంటి అధికారాలు కలిగినటువంటి, ప్రభుత్వంతో సమాంతరమైనటువంటి, తనకు సంబంధించినటువంటి చట్టాన్ని నిర్వహించుకునేటటువంటి విశేష అధికారాలు కలిగినటువంటి సంస్థగా గుర్తింపు పొందుతుంది. దాని యొక్క అధికారాల పరిధి సైతం తాజాగా చర్చనీయమవుతుంది. దేశంలో చూస్తే కనుక ప్రభుత్వ సంస్థలు అంటే మనకి రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఆస్తులు చాలా చోట్ల ఉంటాయి. ఇక్కడ బొల్లారం కావచ్చు, ఇతరత్ర అనేక చోట్ల మనం చూస్తే కనుక ఆర్మీకి సంబంధించి చాలా చోట్ల శిక్షణ, అదే సమయంలో ఆర్మీకి సంబంధించినటువంటి రక్షణ రంగానికి సంబంధించి ఆస్తులు ఎక్కువగా ఉంటాయి. తర్వాత రైల్వేలకి దేశంలో అత్యధికమైనటువంటి ఆస్తులు ఉంటాయి. దాంట్లో ఆ రెండింటి తర్వాత దేశంలో ఒక మత సంస్థగా అత్యధిక ఆస్తులు కలిగినటువంటి సంస్థగా వక్ఫ్ బోర్డు ఉంది. మనం హిందూ సంస్థలను చెప్పుకుంటూ ఉంటాం, హిందూ దేవాలయాలు వేల సంఖ్యలో ఉంటాయి, కానీ హిందూ సంస్థల అన్నింటికంటే వక్ఫ్ బోర్డు అనేటటువంటిది విస్తృతమైనటువంటి, అంటే దేశంలో రక్షణ రంగానికి చెందినటువంటి ఆస్తులు, తర్వాత రైల్వేలకు సంబంధించినటువంటి ఆస్తులు, తర్వాత అత్యధిక ఆస్తులు కలిగినటువంటి సంస్థగా వక్ఫ్ బోర్డు దేశంలో ఉంది. ఈ వక్ఫ్ బోర్డుకి 940,000 ఎకరాల ఆస్తులు కలిగి ఉంది. అదే సమయంలో చూస్తే కనుక 800,000 పైచీలకు ప్రాపర్టీస్ అంటారు. దీన్ని మొత్తం విస్తీర్ణంలో చూస్తే కనుక స్థిరాస్తిగా చూస్తే 940,000 ఎకరాల ప్రాపర్టీస్ ఈ సంస్థకు ఉన్నాయి. 2009 వరకు ఈ సంస్థ 400,000 ఎకరాల ఆస్తులే కలిగి ఉండేది. గడిచినటువంటి 15 ఏళ్లలోని దాదాపు రెట్టింపు సంఖ్యలో ఆస్తిని సమకూర్చుకోగలిగింది విస్తీర్ణం రీత్యా చూస్తే కనుక. దీనికి అనేక రకాలైనటువంటి చట్టపరమైనటువంటి వెసులుబాట్లు ఇందుకు కారణమైనటువంటి విమర్శలు, వాదనలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ 940,000 ఎకరాల ఆస్తి అంటే ఎంత పెద్ద మొత్తంలో ఉంటుందో, అందులోని నగరాల్లోని పట్టణాల్లోని చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ సంస్థకి సంబంధించినటువంటి 940,000 ఎకరాల ఆస్తుల ద్వారా లభిస్తున్నటువంటి ఆదాయం కేవలం 200 కోట్ల రూపాయలు మాత్రమే ఉండడం అనేది ఒక రకంగా ఈ ఆస్తులు దుర్వినియోగం అవుతున్నాయా,
అసలు దీనికి సంబంధించి కేవలం 32 వక్ఫ్ బోర్డులు ఉన్నాయి దేశంలో. అంటే ఈ వక్ఫ్ బోర్డు ఏర్పాట్ల ఉద్దేశం ఏంటంటే ధార్మిక ప్రయోజనాలు, ఈ మతానికి సంబంధించినటువంటి ధార్మిక ప్రయోజనాలు, ముఖ్యంగా విద్యాలయాల నిర్వహణ, విద్యా సంస్థల నిర్వహణ, ఆసుపత్రుల నిర్వహణ, శ్మశానాల నిర్వహణ, ఈ మతపరమైనటువంటి ధార్మిక కార్యకలాపాల నిర్వహణ, వీటిని చూడడానికి పర్యవేక్షించడానికి ఉన్నత స్థాయిలో ఏర్పడినటువంటి సంస్థగా మనం వక్ఫ్ బోర్డుని చూడాల్సి ఉంటుంది. దేశంలో వివిధ రాష్ట్రాల్లోని మొత్తం 32 వక్ఫ్ బోర్డులు ఉంటే 30 వక్ఫ్ బోర్డులు ఈ మతంలోనే మెజారిటీ సెక్ట్గా చెప్పుకునేటటువంటి సున్నీ బోర్డులుగానే ఉన్నాయి. సున్నీ మతానికి సంబంధించినటువంటి సున్నీ బోర్డులుగా ఉన్నాయి. రెండు చోట్ల మాత్రం ఉత్తరప్రదేశ్లోని, బీహార్లో మాత్రం షియా వర్గానికి సంబంధించి సైతం రెండు వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. అంటే మొత్తం 32 వక్ఫ్ బోర్డులు ఉంటే 30 వక్ఫ్ బోర్డులు కేవలము సున్నీ వర్గానికి చెందినటువంటి వాళ్ళ ఆధీనంలోనూ, అందులోని 200 మంది ప్రముఖులు మాత్రమే ఈ మొత్తం వక్ఫ్ బోర్డులను దేశంలో నియంత్రిస్తున్నారు అనేటటువంటి ఉంది. వక్ఫ్ కౌన్సిల్ అనేది అత్యున్నత స్థాయిలో దేశానికి ఉంటుంది. ఇవి మొత్తం అంటే కొంతమంది వ్యక్తులు, కేవలం 200 మంది వ్యక్తుల నియంత్రణలోనే మొత్తం 940,000 ఎకరాలకు సంబంధించినటువంటి ఆస్తుల నియంత్రణ ఉంది. అదే సమయంలో వీటికి సంబంధించినటువంటి నిర్వహణ కేవలం 200 కోట్ల రూపాయలు మాత్రమే ఆదాయం లభిస్తుంది. దీనిపైన ఆ మతంలోనే అంటే ఇస్లాం మతంలో ఉండేటటువంటి ఇతర వర్గాలు అంటే బొహరాలు కావచ్చు, అహ్మదియన్స్ కావచ్చు, ఇంకా సియాలు కావచ్చు, వీళ్ళంతా మేధావులు కావచ్చు, ఆ మతానికి చెందినటువంటి మేధావులు, విద్యావేత్తలు, ఈ వక్ఫ్ బోర్డులో నిర్వహణలో అవకతవకలు, అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. దాదాపు 15,000 నుంచి 20,000 కోట్ల రూపాయల ఆదాయం సంవత్సరానికి వచ్చేంత ఆస్తులు ఉన్నప్పటికీ 200 కోట్ల రూపాయల మేరకు మాత్రమే ఆస్తులు వస్తున్నాయి. అంతేకాకుండా ఇతరులు అంటే బోహరాలు, తర్వాత అహ్మదీయన్లు, ఇస్లామియాలు, తర్వాత సియాలు, వీళ్ళకి తగినంత ప్రాతినిధ్యం లభించట్లేదు. ముఖ్యంగా మహిళలు అనేటటువంటి వాళ్ళు ఎవరికీ కూడా ఈ వక్ఫ్ బోర్డులో స్థానం లేదు, వక్ఫ్ బోర్డులో కానీ వక్ఫ్ కౌన్సిల్లో కానీ. అందువల్ల సంస్కరణలు చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. దీంతో సంస్కరణలకు సంబంధించి సవరణలు చేసేందుకు భారత ప్రభుత్వం కొత్తగా బిల్లును ప్రవేశపెట్టింది. దీంట్లో ప్రతి అంటే వక్ఫ్ బోర్డులో, రాష్ట్ర స్థాయి వక్ఫ్ బోర్డులో ఇద్దరు మహిళలకి, ఆ మతానికి చెందినటువంటి ఇద్దరు మహిళలకి ప్రాతినిధ్యం ఇవ్వాలి, మహిళ వివక్ష ఉండకూడదని. అదే సమయంలో చూస్తే కనుక వక్ఫ్ కౌన్సిల్లో సైతం మహిళలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని, ఇతర బోహరాలు, అహ్మదీయన్లు ఎవరైతే ఇంతవరకు చోటు చేసుకోకుండా ఆ బోర్డులో ఉన్నారో వాళ్ళకి సైతం స్థానం ఇవ్వాలని. తర్వాత ఇంతవరకు కూడా ఈ వక్ఫ్ బోర్డులో ఉండేటటువంటి వక్ఫ్ బోర్డు తీసుకునేటటువంటి నిర్ణయాలు భూములకు సంబంధించినటువంటి విషయాల్లో న్యాయస్థానాలకి హైకోర్టు కానీ సుప్రీంకోర్టులో కానీ సవాల్ చేసేటటువంటి పరిధి లేకుండా గతంలో చట్టాలు చేశారు. దానిని తప్పించి ఇప్పుడు న్యాయస్థానాల్లో సైతం వక్ఫ్ బోర్డు తీసుకునేటటువంటి నిర్ణయాలని, నోటిఫికేషన్ని హైకోర్టు, సుప్రీంకోర్టులో సవాలు చేసేటటువంటి పరిధి ఉండాలి. ఎందుకంటే ఇతర మతాలకు సంబంధించినటువంటి హిందూ మతం కావచ్చు, క్రిస్టియన్ మతం కావచ్చు, ఈ మతాలకు సంబంధించినటువంటి బోర్డులు, ధార్మిక సంస్థలు తీసుకున్నటువంటి నిర్ణయాలని సవాల్ చేసేటటువంటి జ్యుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్ష కోరేటటువంటి అధికారము ఉంది. హైకోర్టు, సుప్రీంకోర్టులో సవాల్ చేయవచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారత ప్రభుత్వం కానీ, రెవెన్యూ చట్టాలు కానీ ఏవి వేటిలోని న్యాయస్థానాలు కానీ వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో కానీ వక్ఫ్ బోర్డు ప్రకటన జారీ చేసి ఈ ఆస్తి తమది అని చెప్పిన తర్వాత దాంట్లో సవాల్ చేసేటటువంటి చట్టాలు ఏమీ లేవు. రెవెన్యూ సంస్థలు జోక్యం చేసుకోలేవు, న్యాయస్థానాలు, హైకోర్టు, సుప్రీంకోర్టు సైతం జోక్యం చేసుకోలేవు. ఇది భారత న్యాయ వ్యవస్థకి, భారత ప్రభుత్వానికి సైతం సవాల్గా ఉంది. అందువల్ల ఇక న్యాయ సమీక్ష, జ్యుడిషియల్ రివ్యూ చేసేటటువంటి అధికారాన్ని ఆ సంస్కరణను చేపడుతూ ఇప్పుడు బిల్లులో కొత్తగా పొందుపరిచారు. అసలు ఎందుకు తాజాగా వక్ఫ్ బోర్డు వివాదాస్పదం అవుతుంది అంటే, ఇటీవల కొన్ని ఉదాహరణలు చాలా అత్యంత చర్చనీయము, అదే సమయంలో వివాదాస్పదం అవుతున్నాయి. తాజాగా చూస్తే కనుక ఇటీవల కాలంలో తమిళనాడులో 1500 ఏళ్ల క్రితం నాటి ఒక దేవాలయ పరిధిలో ఒక పరిధిని చేర్చినటువంటి 6 గ్రామాలు ఉంటే, ఇటీవల తమిళనాడు వక్ఫ్ బోర్డు ఒక నిర్ణయం తీసుకుంటూ ఈ 6 గ్రామాలు ఇంక్లూడింగ్ దేవాలయంతో సహా తమ వక్ఫ్ భూమిగా ప్రకటిస్తూ ఇది తమ వక్ఫ్కి చెందింది. ఎప్పుడో పూర్వకాలంలో ఎవరో నవాబుల కాలంలో ఈ 6 గ్రామాలు తమ వక్ఫ్కి చెందాయి, ఈ గ్రామాలని తాము స్వాధీనం చేసుకుంటామంటూ ఒక ప్రకటన జారీ చేయడం అనేది చర్చంత వివాదాస్పదం. అంటే 6 గ్రామాలు వక్ఫ్ పరిధిలో అంటే వక్ఫ్ ఆస్తులుగా వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు. తర్వాత సూరత్ సిటీకి సంబంధించినటువంటి నగరపాలక సంస్థ కార్యాలయం సహా అక్కడ ఉన్నటువంటి ఆ భూములన్నీ తమకు చెందినవి అంటూ అక్కడ ఉండేటటువంటి వక్ఫ్ బోర్డు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే
అది ఎలా వచ్చింది అంటే షాజహాన్ అంటే 17వ శతాబ్దంలో 1640 ప్రాంతాల్లో ఉండేటటువంటి షాజహాన్ తన కుమార్తెకి కానుకగా ఈ భూమిని ఇచ్చాడు. అందువల్ల 400 ఏళ్ల తర్వాత అసలు సూరత్ మున్సిపల్ కార్యాలయము తమకు చెందిందే అంటూ ఒక బోర్డు క్లెయిమ్ చేయడము. తర్వాత హర్యానాలో ఒక గురుద్వారా అంటే ఇతర మతానికి సంబంధించినటువంటి ఒక గురుద్వారాకి చెందినటువంటి స్థలము తమకు చెందిందే అంటూ క్లెయిమ్ చేస్తూ దాన్ని స్వాధీనం చేసుకోవడము. తర్వాత 2013లో ఢిల్లీకి చెందినటువంటి 143 ఆస్తుల్ని వక్ఫ్ బోర్డుకి చెందినవి అంటూ వక్ఫ్ స్థలాలు అంటూ అక్కడ స్వాధీనం చేసుకోవడం. తర్వాత 10 ఏళ్ల పాటు వక్ఫ్ కౌన్సిల్కి వెళ్ళడం, ఇతరత్ర అన్ని వక్ఫ్ ట్రిబ్యునల్కి వెళ్ళడం, ఇవన్నీ జరిగినటువంటి క్రమం. ఇలా ఓవరాల్గా చూస్తుంటే కనుక అసలు ఏంటి వక్ఫ్ బోర్డు ఏది స్థలాన్నన్నా స్వాధీనం చేసుకోవచ్చా? ఇక్కడ మనకి 1954లో వక్ఫ్ బోర్డు చట్టం అమల్లోకి నెహ్రూ హయాంలో వచ్చింది. తర్వాత కొంతకాలం సాపింగానే జరిగినప్పటికీ 1995లో సవరణ చేస్తూ పివి నరసింహారావు హయాంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో విస్తృతమైనటువంటి కొత్త చట్టానికి నాంది పలుకుతూ విస్తృతమైనటువంటి విశృంఖలమైనటువంటి అధికారాలను కల్పించారు. దాంట్లో ఆ టైంలో ఒక రాజకీయపరమైనటువంటి అడ్వాంటేజ్ పొందేందుకు ఈ చట్టాన్ని చేశారు అనేటటువంటి వాదన ఉంది. ఎందుకంటే 92లో బాబరీ ఇష్యూ చోటు చేసుకోవడం, తర్వాత ముస్లింలు కొంత కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యారనేటటువంటి భావన నెలకొండంతో ఆయా వర్గాలను చేరువు చేసుకోవాలనే ఉద్దేశంతో వక్ఫ్ బోర్డులకు విస్తృతమైనటువంటి అధికారాలు కల్పిస్తూ చట్టానికి ఒక బేసిస్ కల్పించారు. ఆ సందర్భంగా అసలు సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ వక్ఫ్ బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన నిర్ణయాల్ని సవాల్ చేసేటటువంటి అధికారం లేనటువంటి పరిధిని కల్పించారు. ఒక రకంగా చెప్పాలంటే భారత ప్రభుత్వమే తనకు అధికారాలు లేవంటూ ప్రకటించుకుంటూ ఒక రెవెన్యూ పరమైనటువంటి చట్టాలు కానీ ఇతరత్ర న్యాయపరమైనటువంటి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ జోక్యం చేసుకోలేనంత విస్తృతమైనటువంటి అధికారాలు భారత ప్రభుత్వానికి సమాంతరమైనటువంటి అధికారాలు ఆస్తుల విషయంలో కల్పిస్తూ ఒక బోర్డుకి ఆ విస్తృతమైనటువంటి చట్టపరమైనటువంటి అధికారాలను కల్పించారు. ఆ తర్వాత 95 నుంచి చూస్తే కనుక ఒక రాజకీయపరమైనటువంటి నిర్ణయంగానే దీన్ని చెప్తూ ఉంటారు. తర్వాత మళ్ళీ 2013లో అప్పటికి 9 ఏళ్లుగా అధికారంలో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వము కేంద్రంలో కొంత డోలాయమాన పరిస్థితుల్లో పడటము, తర్వాత అవినీతిపరమైనటువంటి వివిధ రకాల 2G స్కామ్లు ఇతరత్ర స్కామ్లు రావడంతో మైనారిటీల ఓటుని తాము ఎక్కువగా తెచ్చుకోవాలంటూ మళ్ళీ 2013లో మరిన్ని విస్తృతమైనటువంటి అధికారాలు కల్పిస్తూ అసలు సుప్రీంకోర్టు కూడా దీంట్లో ఏమి చేయలేదు, కేవలము వక్ఫ్ ట్రిబ్యునల్కి మాత్రమే వెళ్ళాలని అనడము. తర్వాత ఏదన్నా భూమిని అంటే ఇప్పుడు వక్ఫ్ బోర్డుకి ప్రస్తుతం ఉన్నటువంటి అధికారాలను చూస్తే కనుక మన హైదరాబాద్కి సంబంధించి శంషాబాద్ ఎయిర్పోర్ట్ సైతం తమ భూములే అంటూ క్లెయిమ్ ఉంది. తర్వాత గతంలో మ్యారియట్ హోటల్ సైతం తమ భూములే అనేటటువంటి క్లెయిమ్ ఉంది. ఇప్పుడు వక్ఫ్ బోర్డుకు ఉన్నటువంటి అధికారాలను చూస్తే కనుక కొన్ని 100 ఏళ్ల క్రితము ఏదో జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి వక్ఫ్నామా అంటారు, వక్ఫ్నామా సైతం సూచించకుండా ఇప్పుడు ఉదాహరణకి మనము ఒక ఉదాహరణకు అంటే హైపోథెటికల్ అయినప్పటికీ ఒక భావన కల్పితమైనప్పటికీ తిరుమల తిరుపతి దేవస్థానాలు అంటే పెద్ద ధార్మిక సంస్థలు ఉన్నాయి. ఇవి కేవలము రాష్ట్ర ప్రభుత్వాలు లేదంటే ప్రభుత్వ నియంత్రణలో ఉన్నటువంటి వ్యవస్థలకి సమాంతరంగా వ్యవహరించలేము. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు నియామకం కావచ్చు, ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వహణాధికారుల నియామకం కావచ్చు, అవన్నీ ప్రభుత్వ నియంత్రణలోనే జరుగుతూ ఉంటాయి, ఆ రకంగానే చోటు చేసుకుంటూ ఉంటాయి. అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఆధారపడే తిరుపతి ఉంటుంది కనుక ఈ భూములన్నీ తమవి అంటూ తిరుమల తిరుపతి దేవస్థానం క్లెయిమ్ చేసేటటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే దానికి ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. కానీ వక్ఫ్ బోర్డు మాత్రం కొన్ని ఉన్నటువంటి విస్తృతమైనటువంటి అధికారాలు ఎలా ఉంటాయంటే ఎప్పుడో 400 ఏళ్ల క్రితం ఇటీవల మనం చూసాం షాజహాన్ కుమార్తెకి చెందినటువంటి స్థలం అంటూ సూరత్ మున్సిపల్ కార్యాలయంలో క్లెయిమ్ చేసిన పరిస్థితి వక్ఫ్ బోర్డుకు ఉంది. అలాగే ఎప్పుడో ఈ భూమి నిజాముల కాలంలో పలానా వాళ్ళకి ఎవరికో వచ్చింది, అందువల్ల ఇప్పుడు ఆ భూమిని వక్ఫ్ బోర్డుకి విరాళంగా ఇచ్చేశారు, అందువల్ల ఈ భూమి అంతా కూడా కొన్ని 1000 ఎకరాలు తమదే అని వక్ఫ్ బోర్డు చెప్తే దానికి తగిన ఆధారాలు చూపించక్కర్లేదు. ఎందుకంటే బోర్డు నిర్ణయం తీసుకుంది కనుక దానికి ఆధారాలు లేకపోయినా సరే చెల్లుబాటు కావాల్సి ఉంటుంది. అటువంటి అధికారాల్లోనే దాంట్ని రెవెన్యూ కానీ జిల్లా కలెక్టర్లు కానీ రెవెన్యూ చట్టాలు కానీ న్యాయస్థానం కానీ సవాల్ చేసి ప్రశ్నించి దానికి ఆధారాలు ఏంటి అడగాల్సినటువంటి అడిగి నిరూపించాల్సినటువంటి అవసరం వక్ఫ్ బోర్డుకు ఉండదు. దీనిని సవరిస్తూ వక్ఫ్ బోర్డు సైతం ఆధారాలు ఉండాలి, వక్ఫ్నామా ఉండాలి. ఇప్పుడు కొత్తగా పెడుతున్నటువంటి బిల్లులో అంశం ఏంటంటే వక్ఫ్ బోర్డుకి ఎన్ని ఆస్తులైనా ఉండొచ్చు, కానీ వక్ఫ్ బోర్డుకు ఉన్నటువంటి ఆస్తుల వివరాలను
ఇప్పుడు మనం సాధారణంగా మన ఆస్తిని ఎక్కడ రిజిస్టర్, సబ్ రిజిస్టర్ దగ్గర రిజిస్టర్ చేసుకుంటాము. రెవెన్యూకి సంబంధించినటువంటి అయితే కలెక్టర్ అధీనంలో రెవెన్యూ స్థలాలు భూములు ఉంటాయి. అలాగే వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి ఆస్తులను రిజిస్టర్ చేసి ఉంచుకోవాలి జిల్లా కలెక్టర్ వద్ద. ఇవన్నీ మా ఆస్తులను రిజిస్టర్ చేసుకుని ఉంచుకోవాలి అనేటటువంటిది. అందువల్ల వక్ఫ్ బోర్డు ఆస్తులు ఏంటి అనేది స్పష్టంగా తెలుస్తుంది. తర్వాత దానికి సంబంధించినటువంటి వివాదాలు వస్తే ఏమైనా ఉంటే కనుక రెవెన్యూ చట్టాల ప్రకారం కలెక్టర్ పరిష్కరించాల్సి ఉంటుంది. అదే సమయంలో న్యాయపరమైనటువంటి వివాదాలు ఉంటే కనుక హైకోర్టు, సుప్రీంకోర్టులో సవాల్ చేసేటటువంటి పరిధి ఉంటుంది అని ఇప్పుడు కొత్త గా ప్రవేశపెడుతున్నటువంటి బిల్లులో కొన్ని చట్టపరమైనటువంటి సంస్కరణలు చేస్తున్నారు. ఇంతవరకు ఆ రకమైనటువంటి సంస్కరణలు లేవు. వక్ఫ్ బోర్డు ఒక క్లెయిమ్ చేసిందంటే ఇది ఈ మా వక్ఫ్కి సంబంధించినటువంటి స్థలం అని క్లెయిమ్ చేసిందంటే దానికి ఇంకా తిరుగులేదనమాట. ఎవరు సవాల్ చేసేటటువంటి పరిస్థితి ఉండదు. అంతేకాకుండా ఈ ఆదాయానికి సంబంధించి సైతము ఇప్పుడు మనం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాన్ని చూస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాయి. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ లాంటి వ్యవస్థలు నియంత్రణ ఏమీ కాదు. రాష్ట్రాల మీద, కేంద్రం మీద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నియంత్రణ ఏమి ఉండదు. కానీ ఈ చేస్తున్నటువంటి ఖర్చుని ఇది తప్పుగా ఖర్చు చేశారు, ఇక్కడ లోపాలు ఉన్నాయి, లోటుపాట్లు ఉన్నాయి, అవకతవకలు ఉన్నాయి, ఇక్కడ ఆదాయం రావాల్సింది రాలేదు, ఇక్కడ ఖర్చు అధికంగా చేశారు అంటూ సిఏజీ వంటి వ్యవస్థలు, చట్టబద్ధమైన, రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలు దానికి సంబంధించినటువంటి నివేదికలను ఇవ్వడము, ప్రభుత్వాలు కొంత సర్దుబాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడటం ఉంది. అటువంటి ఆడిటింగ్ వ్యవస్థ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి పైన సైతం ఉంది. కానీ వక్ఫ్ బోర్డు పైన అటువంటి నియంత్రణ లేదు. ఇప్పుడు కొత్తగా ప్రవేశపెడుతున్నటువంటి బిల్లులో కేంద్ర సిఏజీలు అంటే సంస్థలు వక్ఫ్ బోర్డును సైతం ఆడిట్ చేసి నివేదికలు ఇస్తాయి. దీనివల్ల అవకతవకలు, అక్రమాలు, లోటుపాట్లు చోటు చేసుకోకుండా కొంత న్యాయం జరిగేటటువంటి, ఇవి నిధులని దుర్వినియోగం కాకుండా చూసేటటువంటి ఒక ప్రజాస్వామికమైనటువంటి వ్యవస్థ ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది. దానికి సైతము ఈ కొత్త బిల్లులో వీలు కల్పించారు. అందువల్ల విపరీతమైన, విస్తృతమైనటువంటి అధికారాలతో ఈ ప్రజాస్వామ్య యుగంలో భారత పార్లమెంట్కి లేదంటే భారత ప్రభుత్వానికి సైతం లేనటువంటి అధికారాలు వక్ఫ్ బోర్డుకు ఉండడం సమంజసమా? ఆ మేరకు ఒక మతపరమైనటువంటి, అది హిందూ మతం కావచ్చు, ఇస్లాం మతం కావచ్చు, క్రిస్టియన్ మతం కావచ్చు, ప్రజాస్వామిక యుగంలో ప్రజాస్వామ్యతంగా ఏర్పడేటటువంటి ప్రభుత్వానికి సమాంతరమైనటువంటి వ్యవస్థగా, న్యాయ సమీక్షకు సైతం తావులేనటువంటి వ్యవస్థగా ఒక మతపరమైనటువంటి బోర్డు ఉండవచ్చా? దానికి కొంత నియంత్రణ ఉంటూ భారతదేశంలో అమలవుతున్నటువంటి చట్టాలు, రెవెన్యూ చట్టాలు, న్యాయ చట్టాలు పరిధిలోకి తీసుకురావాలా లేదా? ఆ మేరకు సంస్కరిస్తే కనుక మత స్వేచ్ఛలో జోక్యం చేసుకోవటం అవుతుందా? మత స్వేచ్ఛలోనే ఇంకా వివక్ష అంటే షియాలు కావచ్చు, బోహరాలు కావచ్చు, అహ్మదీయన్స్ కావచ్చు, ఆ బోర్డుల్లో అంటే వాళ్ళకి కూడా ఆ మతంలో ఉండేటటువంటి స్వేచ్ఛను అనుభవించేటటువంటి హక్కు లేదా? లింగ వివక్ష కొనసాగవచ్చా? మహిళలకి అక్కడ కనీస స్థానము, కనీస ప్రాతినిధ్యం ఉండకూడదా? దీనిని రాజకీయపరమైనటువంటి కోణంలోనే చూడాలా? విపక్షాలు ఏమంటాయి? వీటన్నిటినీ తేల్చేసేటటువంటి బాధ్యతని ఇప్పుడు మనకి జేపీసీకి ఇచ్చారు. జేపీసీ ఇప్పుడు ప్రవేశపెడుతున్నటువంటి బిల్లులో ఉండేటటువంటి లోపాలు ఏంటి, న్యాయపరమైనటువంటి అంశాలు ఏంటి, దీనిని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, వీటన్నిటినీ కూలంకషంగా చర్చించిన తర్వాత పార్లమెంట్కి నివేదికనిస్తుంది. ఆ నివేదిక మేరకు నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక విషయం మాత్రం మనం స్పష్టంగా చెప్పుకోవాలి. ఇప్పుడు భారతదేశంలో సార్వభౌమాధికారం ఎవరికి ఉంటుంది? భారతదేశంలో సార్వభౌమ అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. అంటే భూమి మీద కానీ ఇతరత్ర అనేక అంశాల మీద కానీ సమగ్రమైనటువంటి సార్వభౌమాధికారం భౌగోళికంగా కానీ ఉంటుంది. ఎందుకంటే దానికి ఒక ఉదాహరణ మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని విభజించేటటువంటి చట్టాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈ చట్టాన్ని తిరస్కరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. విభజన జరగకూడదు అంటూ తిరస్కరించింది ఆ బిల్లుని పార్లమెంట్ చే. కానీ భారత ప్రభుత్వానికి ఉండేటటువంటి ప్రత్యేక విశేషమైనటువంటి అధికారాల ద్వారా పార్లమెంటుకు మాత్రమే ఈ భూమి మీద అధికారం ఉంటుందంటూ రెండు రాష్ట్రాలుగా విభజించేస్తాం, అంటే భౌగోళికంగా విభజించే నిర్ణయాన్ని తీసుకునే హక్కు పార్లమెంటుకు ఉంటుంది. అందువల్లే ఆంధ్రప్రదేశ్ని తెలంగాణని, ఇక్కడ అసెంబ్లీ తిరస్కరించిన ఆంధ్రప్రదేశ్ని తెలంగాణని విభజిస్తూ నిర్ణయం తీసుకుంది పార్లమెంటు. అదే సమయంలో తర్వాత ఏర్పడినటువంటి తెలంగాణలో ఏడు మండలాల్ని
పోలవరం ప్రాజెక్టు నిమిత్తం అవసరం అంటూ తెలంగాణ వ్యతిరేకిస్తున్నప్పటికీ తెలంగాణకు చెందినటువంటి అప్పటికి ఏర్పడినటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి 7 మండలాన్ని ఆంధ్రప్రదేశ్కి కేటాయిస్తూ భారత పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది. అంటే ఇటు ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా కానీ తెలంగాణలో ఉన్నటువంటి 7 మండలాన్ని ఆంధ్రప్రదేశ్కి వేసినటువంలో కానీ భారత పార్లమెంటే సుప్రీం, అంటే సార్వభౌమాధికారాన్ని పార్లమెంటు మాత్రమే ఉంది. ఏ రకమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ లేదంటే మతపరమైనటువంటి సంస్థలకు కానీ ఉండేందుకు ఆస్కారం లేదు. అందువల్లనే ఇప్పుడు భారత పార్లమెంటును కానీ లేదంటే భారత ప్రభుత్వాన్ని కానీ సవాలు చేసే విధంగా ఉన్నటువంటి బోర్డులకు ఉండేటటువంటి అధికారాలను కొంత క్రమబద్ధీకరిస్తూ, నియంత్రిస్తూ కాదు క్రమబద్ధీకరిస్తూ సుప్రీం అనేటటువంటిది భారత పార్లమెంటే అవుతుంది అనేటటువంటి విషయంలో తేల్చాల్సినటువంటి బాధ్యతని ఇప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి అప్పగిస్తూ జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిధిలోకి ఈ విషయాన్ని పెడుతూ రేపొద్దున భారత పార్లమెంట్ చేసేటటువంటి చట్టానికి ఒక ప్రాతిపదికని నిర్ణయించాల్సినటువంటి బాధ్యత జేపీసీ తీసుకుంది. ఇప్పుడు ఇది చాలా భారతదేశానికి సంబంధించినటువంటి విషయంలో అత్యంత కీలకమైనటువంటి అంశంగా వక్ఫ్ బోర్డులు నిర్దేశితమైనటువంటి దిశలో అటు శ్మశానాల నిర్వహణ, విద్యాపరమైనటువంటి అంశాలు, ఆసుపత్రుల నిర్వహణ, అదే సమయంలో ఆ మతంలో ఉండేటటువంటి వివక్ష, అంటే ఇతర వర్గాలకు అన్యాయం జరగకుండా, మహిళలకు అన్యాయం జరగకుండా వారికి సైతం తగిన ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా సంస్కరణలతో కూడినటువంటి వక్ఫ్ బోర్డులు వచ్చే విధంగా, అదే సమయంలో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి చట్టాల పరిధిలోనే ఇతర మతాల స్థాయిలోనే వీళ్ళకి సైతము ఒక తగు న్యాయపరమైనటువంటి అంశాల్లో జోక్యం చేసుకునేటటువంటి విధంగా సంస్కరిస్తూ ఒక బోర్డుని తీర్చిదిద్దాలనేటటువంటి కోణంలోనే ఈ చట్టానికి సంబంధించినటువంటి బిల్లును రూపొందించారనేది వినిపిస్తున్నటువంటి వాదన. జేపీసీ ఏం చెప్తుంది, జేపీసీ చేసించేటువంటి సూచనలు ఏంటి, భవిష్యత్తులో చట్టం కొత్త సంస్కరణలతోటి ఏ రకంగా రాబోతుంది అనేది వేచి చూడాల్సినటువంటి పరిణామం.